ఒక దిక్కులేని వ్యక్తిని ఒక కోటీశ్వరుడు దత్తత తీసుకోడు అనుకోండి, వాడు ఏమవుతాడు? ఏమవుతాడండి? కోటీశ్వరుడికి వారసుడు అయిపోతాడు. అదే ఏసై చేసేది. తన దత్తత పిల్లలుగా మనల్ని స్వీకరిస్తారంటున్నాడు, నా కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని నేను స్వీకరిస్తారంటున్నాడు. ఒక్కొక్కసారి దేవుని కోపానికి గురైనప్పుడు మన జీవితాల్లో ఎంత వేదన అనుభవిస్తామో, ఎంత నిరుత్సాహం అనుభవిస్తామో. అలాంటి సమయాల్లో ప్రభు అంటున్నాడు, ఒక్కటి విషయమే అంతకంటే ఎక్కువ మనల్ని విసర్జిస్తే మనం మాయమైపోతామండి. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఎందుకు పనికిరాము? ఇంకా ఒక్క నిమిషం. ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నువ్వు తప్పావంటే, ఆ మరణ పడక మీద నుంచి నువ్వు లేచావంటే, ఆటోమేటిక్గా జరగలేదు, అది ప్రభువు నీ మీద కృప చూపించి నీ చేయి పట్టుకొని లేవనెత్తాడు.